Hi friends, welcome back to my channel. Eero's video lo recipe vachesi chukkukura chicken andi. Chala easy ga ipothundi, taste kuda chala baaguntadi. Inka health ku kuda chala manchidi. Manaku chicken lo vachesi rich protein inka majil health ku chala baaga upayogapadutundi kada. Inka low fat kuda untundi chicken lo. Alage manaku chukkukura kuda vachesi health ku chala manchidi. Rich source of vitamins untayi. Vitamin A, C and B9 kuda untayi deenlo. Inka good source of vital minerals untayi anamata. Potassium, magnesium, sodium, iron inka కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకు చుక్కకూర వల్ల సో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందనేసి నా కామెంట్స్ లో చెప్పడం మర్చిపోతూ చాలా ఈజీగా అయిపోతుంది రండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం చుక్కకూర చికెన్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి చూడండి ఇప్పుడు జీలకర్ర కూడా కొంచెం వేగింది కదా దీనిలోకి ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి 1 కప్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అంటే ఒక 3 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకుంటే మీకు 1 కప్ ఆనియన్ పీసెస్ అవుతాయి ఈ ఆనియన్స్ లోకి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఒక 5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ salt యాడ్ చేసుకోండి అంటే మనకి salt యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి కదా ఒక పావు స్పూన్ salt యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషస్ అంటే ఆనియన్స్ కొంచెం ఎర్రగా వచ్చే వరకు బాగా వేయించుకోండి అలా వేయించుకుంటే మన కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఒక 5 నిమిషస్ పోయిన తర్వాత ఆనియన్స్ మనకు బాగా వేగిని కదా ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి చూసారు కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు బాగా వేగింది కదా ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి అంటే మనకు చుక్కకూర అనేది పుల్లగా ఉంటుంది కదా మనకు పులుపు ఎప్పుడు ఉన్నా సరే కొంచెం మన కారం ఎక్కువే పడుతుంది ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను నేను మీ టేస్ట్ కి సరిపడా కారం మీరు యాడ్ చేసుకోండి ఈ కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 నిమిషం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒకసారి బాగా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత నేను ముందుగా salt water తో 1 కిలో చికెన్ శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను మారినేట్ చేయలేదండి జస్ట్ వాటర్ లో salt వేసి క్లీన్ చేశాను నేను ఇప్పుడు ఈ చికెన్ అంతా ఈ ఆనియన్స్ లో వేసేసుకోవాలి ఇలా మొత్తం చికెన్ అంతా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ ఆనియన్స్ కారం పసుపు అంతా చికెన్ పట్టేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేయండి చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఒక 10 టు 15 నిమిషస్ లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి ఈ చికెన్ లో ఉన్న వాటర్ అంతా బాగా బయటికి వచ్చి చికెన్ ఆ వాటర్ లో బాగా మగ్గే వరకు బాగా మగ్గించుకోండి చూడండి ఒక 10 నిమిషస్ పోయిన తర్వాత చూసారా మనకి ఇంకా వాటర్ ఉన్నాయి ఈ వాటర్ తోనే చికెన్ మనకి ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి ఒక 80% ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మళ్ళా మూత పెట్టేసుకుని ఇంకొక 5 నిమిషస్ అంటే ఈ వాటర్ మొత్తం కంప్లీట్ గా మగ్గిపోయి ఇంకిపోయే వరకు బాగా ఉడికించుకోండి చూసారు కదా ఇంకొక 5 నిమిషస్ పోయిన తర్వాత కంప్లీట్ గా వాటర్ అన్ని ఇంకిపోయిని కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూసారా మనకి చికెన్ అనేది ఇక్కడే చాలా వరకు ఒక 80% ఉడికిపోతుందన్నమాట మన వాటర్ యాడ్ చేయకుండానే చూడండి పీస్ అనేది మనకి కొంచెం మెత్తబడింది కదా ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే చికెన్ అనేది పేస్ట్ లా అయిపోతుంది ఈ వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత దీనిలోకి 1 స్పూన్ చికెన్ మసాలా 1 స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ కి సరిపడా salt యాడ్ చేసుకోండి salt కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుని సన్నగా తరుక్కున్న చుక్కకూర యాడ్ చేసుకోవాలి నేను 1 కప్ చుక్కకూర యాడ్ చేస్తున్నాను మీరు ఒక 3 మీడియం సైజ్ చుక్కకూర కట్టలు తీసుకుంటే మనకి 1 కప్ అయిపోతుందన్నమాట 1 కప్ చుక్కకూర తరగా యాడ్ చేసుకోవాలి దీనిలోకి ఈ చుక్కకూర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ చుక్కకూర అనేది మనకు చాలా త్వరగా ఒక 5 నిమిషస్ లో మగ్గిపోద్దండి చుక్కకూరలో వాటర్ ఎక్కువ ఉంటుంది సో త్వరగా మగ్గిపోద్ది పచ్చి వాసన కూడా అసలు రాదన్నమాట ఈ
పిచ్చుకూర కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంటే చుక్కకూర ఫ్లేవర్ అంతా ఈ చికెన్కి పట్టి చికెన్ ఇంకా బాగా ఉడికేటట్టు ఉడికించుకోండి ఒక 10 మినిట్స్. చూడండి, ఒక 10 మినిట్స్ పోయిన తర్వాత మనకి వాటర్ అన్నీ ఇంకిపోయి చుక్కకూర అంతా మొత్తం చికెన్లో కలిసిపోయి ఆయిల్ పైకి వస్తుంది కదా, మనకి చికెన్ అనేది అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి కంపల్సరీ మాత్రం ట్రై చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఇంకా హెల్త్కి కూడా మంచిది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందనేసి నా కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. నన్ను చాలామంది లైవ్కి వచ్చినప్పుడు చాలా కొంచెం సింపుల్గా అయిపోయి కొంచెం డిఫరెంట్గా ఉండే చికెన్ ఐటమ్స్ ఏమైనా చూపించమని అడిగారు. ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందనేసి నా కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోద్దు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో కలుద్దాం.